అనంతపురం జిల్లా తల్పుల మండలం ఓదులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కదిరి రేంజ్ ఎఫ్ఎస్ఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఏనుగులు అంతరించిపోకుండా ఉండాలంటే అడవులను కాపాడాలని సూచించారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం నుంచే ఈ ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రయత్నాల నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది. దానివల్ల ఈ అటవీ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఏనుగు అనేవి అందరికీ సహజంగా తెలిసినవే, అడవుల్లో నివసిస్తాయి. తర్వాత వాటి యొక్క ఆవాసం అడవులే కాబట్టి చిన్నపిల్లవాడి నుంచి ప్రతి ఒక్కరికి ఏనుగుల గురించి తెలిసిన విషయం. కాకపోతే ఈ ఏనుగులు అనేవి వాటికి సరైనటువంటి ఆవాసము తర్వాత ఆహారము లభించకపోవడం వల్ల ఇటీవల కాలంలో గ్రామాల్లోకి సంచరించి గ్రామంలో ఉన్న రైతుల యొక్క పంటలను పొలాలను తిరగడం కానీ నాశనం చేయడం జరుగుతుంది. వాటిని నిరోధించాలంటే మనం ప్రతి ఒక్కరూ వాటికి కావాల్సిన ఆవాసాన్ని కల్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి కావడం మనము ఏడు యొక్క ఆవశ్యకతలు తిరిగి వాటి యొక్క ఆవాసాన్ని కల్పించడం కానీ అటువంటి అభివృద్ధి కానీ కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. అలాగే మనం ఎడవలను వర్షాకాలంలోనే కాకుండా జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ మార్చి నెల మాసాల్లో అడవులకు విపరీతమైనటువంటి అగ్ని పెట్టడం జరుగుతుంది. వాటిని కూడా నిరోధించడం వల్ల కూడా కొంతవరకు మనం అడవులు కాపాడిన వాళ్ళం అవుతాం, ఆవాసాన్ని కూడా పెంపొందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అడవులకు అగ్ని పెట్టడం కూడా ఒక రకంగా అడవులకి హాని చేసినట్టే అని ఇదివరకు మనం గ్రామ సచివాలయం కార్యక్రమంలోనే ఇక్కడే గత మార్చి ఏప్రిల్ నెలలో మీటింగ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తిరిగి ఇక్కడ మీద చర్యలు అధికారులే కాకుండా గ్రామ ప్రజలు కూడా తీసుకొస్తుందా విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళని అందరికీ కృతజ్ఞత.